కోల్కతాలో జూనియర్ డాక్టర్ మీద జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బాధితురాలకి అండగా నిలబడుతూ దేశవ్యాప్తంగా వైద్యులు గలమెత్తుతూ నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట ఈరోజు వైద్యులు నిరసనలు తెలియజేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ జూనియర్ వైద్యురాలి అత్యాచార ఘటనకు సంబంధించినటువంటి కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. అయితే ఈ జూనియర్ వైద్యురాలి హత్య వెనక కుట్రకోణాలు దాగి ఉన్నాయని, డ్రగ్స్కి సంబంధించినటువంటి ముఠాను బయటకు తీసుకొచ్చేందుకే ఈ జూనియర్ డాక్టర్ మీద అత్యాచారం చేసి హత్య చేశారు అనేటువంటి ఇప్పుడు అనుమానాలు కూడా రేకెత్తిస్తున్నటువంటి నేపథ్యంలో, అసలు జూనియర్ డాక్టర్ని అంత కిరాతకంగా హత్య చేయడం వెనుక కారణం ఏంటి, దీంట్లో నిజంగా కుట్రకోణం దాగి ఉందా లేదా అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ చంద్రకాంత్ గారు, సార్తో మాట్లాడుతూ. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, ఈ కోల్కతాలో జరిగినటువంటి జూనియర్ డాక్టర్ మీద జరిగిన హత్యాచార ఘటన దేశాన్ని అయితే కలిచివేస్తూ ఉంది. ఈ హత్యాచార ఘటన వెనక కుట్రకోణం దాగి ఉంది. డ్రగ్ ఇష్యూని బయట పెట్టేందుకే ఈ జూనియర్ డాక్టర్ మీద అత్యాచారం జరిగింది అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఒక జాతీయ మీడియా ఈ వైద్యురాలతో పాటుగా కలిసి పనిచేసినటువంటి కొంతమంది వైద్య సిబ్బందిని ఇంటర్వ్యూ చేసినటువంటి నేపథ్యంలోనే వారు ఆ వైద్య సిబ్బంది అనుమానాలు వ్యక్తం చేశారు. అంటే ఇది టార్గెట్ కిల్లింగ్ అని, ఆవిడ్ని ఎవరో టార్గెట్గా పెట్టుకొని మరీ అత్యాచారం చేసి హత్య చేశారు అనేటువంటి అనుమానాలు వాళ్ళు బలపరిచినటువంటి నేపథ్యంలో, అసలు ఏంటి సార్ ఈ జూనియర్ డాక్టర్ హత్య వెనుక కారణం ఏంటి, అంటే ఏం చెప్తారు? ఇది సాధారణమయంగా జరిగిన హత్య అయితే కాదండి. ఎందుకనంటే ఎమోషనల్గా ఒక్కోసారి హత్య చేశారనుకోండి, అది మామూలుగా తెలుస్తుంటాయి. ఏదో గొడవ పడి చరుపుకోవటమో లేకపోతే మనుషులు తోసుకోవటమో పొడుచుకోవటమో జరుగుతాయి. ఇది భయం క్రియేట్ చేయడానికి జరిగిన హత్య, అత్యాచారంతో కలిపి జరిపిన హత్య అనేది ఇప్పుడు కోడే కూస్తుంది. మీడియా కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఏదేమైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం కూడా ఆమె యొక్క ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి ధైర్యం కలగాలని, మానసికంగా వాళ్ళందరూ దీన్ని ఎదుర్కొని బయటపడాలా తొందరగా పాడాలని కోరుకోవటంతో పాటు, ఒక యంగ్ వైద్యురాలు అంటే దాదాపు 30 సంవత్సరాలు అని అంటే మీరు చూడండి, 30-40 మధ్యలోనే ఆడవారికి పిల్లలు పుట్టడం కానీ పెళ్లి చేసుకోవటం కొన్ని బాధ్యతలు ఇవన్నీ ఉండి అన్నిటినీ వదులుకొని వైద్య వృత్తిలోకి వచ్చినప్పుడు పవిత్రమైన వృత్తి ఇది. వైద్య వృత్తి అనేది పవిత్రమైనది. మరి ఇటువంటిది ఒక హాస్పిటల్ ప్రమిసిస్లో, అది కూడా ఎప్పుడూ పేషెంట్స్ ఉండు, రెగ్యులర్గా ఎంతో ఫేమస్ హాస్పిటల్ అది, అటువంటి చోట జరిగింది అనేసరికి కలిచి వేస్తుంది. ఎవరికైనా కానీ పేషెంట్స్ రోజు చాలామంది హాస్పిటల్స్లో చనిపోతుంటారు, ఆపరేషన్స్ అయిపోయిన తర్వాత కానీ, యాక్సిడెంట్స్ వల్ల కానీ, క్యాన్సర్స్ వల్ల కానీ హాస్పిటల్స్లో. కానీ వైద్యం చేసే వైద్యురాలే తనకి ఇటువంటి జరిగింది అనేసరికి సమాజం మొత్తం కూడా రియాక్ట్ అయింది. ముఖ్యంగా ఆమెకి ఒక ఏదో రకమైన ఒక మంచి పేరు లేనట్లయితే, ఇంతమంది ఆమె క్యారెక్టర్ బాగలేకపోతేను, లేకపోతే వైద్యురాలుగా ఆవిడ గారి యొక్క రెస్పాన్సిబిలిటీస్ అది దాన్ని నిర్వహించకపోతేను, ఇంత సింపతి ఎంపతి వచ్చేది కాదు. మనం అట్లా ఆ విధంగా చూసుకోవాలండి. చనిపోయిన ఒక మహిళ గురించి, అలాగే జూనియర్ డాక్టర్ గురించి, ఆవిడ పైన జరిగినటువంటి హత్యాచారం గురించి, ఆ హత్య గురించి రకరకాల కథనాలు అయితే వస్తూ ఉన్నాయి. అంటే ఆవిడ అత్యాచారం హత్య చేయడం వెనక ఒక కుట్రకోణం దాగి ఉంది. ఆవిడ్ని హత్య చేయడం వెనక కారణం ఏంటంటే డ్రగ్ మాఫియా ఏదైతే ఉందో ఆ డ్రగ్ మాఫియా గుట్టు రట్టు చేసేందుకే ఈ హత్య జరిగింది అనేటువంటి కథనాలు, ఊహాగానాలు అయితే ఇప్పుడు తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ అసలు ఈ జూనియర్ డాక్టర్కి ఈ డ్రగ్స్కి సంబంధం ఏంటి, ఈ జూనియర్ డాక్టర్ హత్య వెనక ఈ డ్రగ్స్ కోణం ఎందుకు వస్తూ ఉంది, అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే మాఫియా ఉంటాయండి. ఏ విధంగా అయితే మన ఇప్పుడు మీకు కొలంబియా స్టేటు అనేది అక్కడ డ్రగ్ మాఫియా, అట్లానే
మీకు ఆఫ్ఘనిస్తాన్ అంటే కూడా డ్రగ్స్ అని అంటారు, మీకు తెలుసు. వెపన్స్ మాఫియా ఉంటుంది, ఆయిల్ మాఫియా ఉంటుంది, ఫార్మస్యూటికల్ మాఫియా ఉంటుంది. మనం ఈ మధ్యనే మనం చూసాము, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కోవిడ్ టైంలో ఒక 2 ml వైల్ బయోలాజికల్ వెపన్ ప్రపంచాన్ని ఏ విధంగా ప్యారలైజ్ చేసిందో, అలానే ఒక డ్రగ్స్ అనేది ఒక మీకు ఓపియం వార్ అనేది మీకు చైనా మీద జరిగింది, అది కూడా మీకు వినే ఉంటారు. ఎందుకు అప్పుడు చైనాని కాంకర్ చేయడానికి ఓపియంని వెపన్ కింద వాడారు, సిగరెట్లో పెట్టి డ్రాప్ చేసేవాళ్ళంట, ఏది ప్లేన్స్ నుంచి విమానాల నుంచి కిందకేస్తే వాటి తాగి వాళ్ళు నిర్వీర్యం అయిపోయేలాగా చేసేవారు. అలానే ఈ డ్రగ్స్ అనేది యూత్కి చాలా ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుందండి. మరి ఏమో అందరూ మనకి వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసినట్లయితే విజిల్ బ్లోయర్గా ఈమె ఉంది, ఆమె దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, ఎగ్జాక్ట్లీ అందువల్లనే ఆమెని ఎలిమినేట్ చేశారు అనేది. అంటే చంపేయటానికి ఎన్నో మార్గాలు ఉంటాయి, కానీ ఇటువంటి కిరాతకంగా చంపేయటం అనేది దేనికి అని అంటే ప్రజల్లో ఒక టెర్రర్ క్రియేట్ చేయాలి అన్నప్పుడు చేస్తారు. తర్వాత దీంట్లోకి రాజకీయాలు కూడా ఎంటర్ అవుతాయి, మీకు తెలిసే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఎవరైనా మన ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు ఏదన్నా ఒక విషయం వస్తే నువ్వు ప్రతిదాన్ని రాజకీయం చేస్తున్నావేంటి, రాజకీయం చేయొద్దు అని అంటారు. అంటే రాజకీయాలు ఎప్పుడైతే ఎంటర్ అవుతాయో అది డైల్యూట్ అవటం కానీ హైలైట్ అవటం కానీ జరుగుతుందండి. ఇది దేశవ్యాప్తంగా ఒక చర్చ జరగటానికి కారణం ఏంటి అని అంటే ఆ ప్రపోర్షనేట్గా ఈ వైలెంట్ యాక్టివిటీ ఏదైతే జరిగిందో ఇది ఎవిడెన్స్తో సహా చాలా, అది కూడా ఎవిడెన్స్ని వాళ్ళు ఎరైజ్ చేయటానికి మొత్తం చెరిపివేయటానికి చాలా అక్కడ జరిగినాయి అనేది బయటికి మనకు వస్తున్న ఇన్ఫర్మేషను. అంటే ఎప్పుడైతే ఒక ఏదైనా ఒక చర్య జరిగినప్పుడు, ఇటువంటి చర్య జరిగినప్పుడు పోలీసులకి నిర్ధారించుకోవటానికి అక్కడ పోస్ట్ మార్టం కంటే ముందు అక్కడ ఎవిడెన్స్ అనేది దాన్నంతా కూడా దాన్ని చెరిపేసేయడానికి ప్రయత్నాలు జరిగినాయి అనేది. ఓకే సార్, కొంతమంది ఏమో అసలు గ్యాంగ్ రేప్ అంటున్నారు, కొంతమంది ఏమో గ్యాంగ్ రేప్ కాదు సంజయ్ రాయ్ ఒక్కరే ఇలా అత్యాచారం చేసి ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు. సార్ ఒకటి ఏంటంటే పోస్ట్ మార్టంలో వచ్చిన రిపోర్టు అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఓకే తన యొక్క ప్రైవేట్ పార్ట్స్లో ఏదైతే ఉందో ఈ సెమెన్ కలెక్ట్ చేసింది 125 ml అని, అంటే కొంతమంది 125 ml అని చెప్తున్నారు, కొంతమంది ఏమో 150 ml పైనే ఉంది అని చెప్పి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక మనిషికి 2-3 ml కంటే ఎక్కువగా రాదు కదా. అవును, అంటే ఎంతోమంది ఇన్వాల్వ్ కాకపోతే అదైతే కాదు. దీన్ని బట్టి ఏంటి 30 mandా 20 mandా ఏదో మరి ఎంత అని అనవచ్చు. అది పోస్ట్ మార్టం రిపోర్ట్ సీల్డ్ కవర్లో కోర్టుకు మాత్రం కానీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దగ్గర ఉంటుంది, మనం అన్ని ఊహలే. రెండోది బాడీ మీద ఉన్న ఇంజురీస్ కాలర్ బోన్ ఫ్రాక్చర్ అవటం కానివ్వండి, ఫేస్ మీద కానివ్వండి, ఇటువంటి అన్నీ చూసినప్పుడు కాళ్ళు 90% బ్రేక్ అయిపోవటం అలా అన్నీ చూసినప్పుడు ఏంటి అని అంటే కిరాతకంగా జరిపిన అత్యాచారము దాని పర్యవసానంగా ఆమె చనిపోయిందా లేకపోతే చంపేశారా అనేది మనకి ఇన్వెస్టిగేషన్లోనే తెలుస్తుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా దీన్ని సుమోటోగా రేపు టేకప్ చేయటంతో ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం భారతదేశం దీన్ని సుమోటోగా టేకప్ చేస్తుంది అని అంటే తీవ్రత అర్థం చేసుకోబట్టే కదా. రెండవది ఏంటి, మనం ఏం చేసినా కూడా చట్టపరంగా శిక్షించబడాలని అందరం కోరుకుంటాం, లేనట్లయితే కనుక వెంటనే అతన్ని ఎన్కౌంటర్ చేయాలి లేకపోతే ఇంకోటి అంటే కనుక ఒక రోజుతో అయిపోతుంది. అది ఇన్వెస్టిగేషన్ జరగటం వల్ల ఏమవుతుంది అని అంటే మిగతా వాళ్ళకి ఒక భయం కూడా, ఇటువంటిది చేసిన వాళ్ళకి శిక్ష అనేది కోర్టు ద్వారా శిక్షించబడినప్పుడు దానికి నిబద్ధత ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే చట్టాలని గౌరవిస్తూనే ఇన్వెస్టిగేషన్స్ ఏజెన్సీస్ నిబద్ధతతో పనిచేయాలని కోరుకోవాలి. ఇప్పుడు మనం ఇప్పుడు ఈ జూనియర్ డాక్టర్ పైన జరిగినటువంటి అత్యాచార ఘటన మీద సిబిఐ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఇప్పటికీ సిబిఐ ఎటువంటి ఆధారాలను సేకరించింది, సిబిఐ ఏం తేల్చింది అంటే ఏం చెప్తారు? అది మనం సిబిఐ అనేది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సెంట్రల్ ఏజెన్సీ అనేది, స్టేట్దేమో సిఐడి అంటారు లేకపోతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంటారు, పోలీస్ వ్యవస్థ ఉంటుంది. ఒకసారి సిబిఐకి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ రోల్ ఏమీ ఉండదు, అంతకుముందే వీళ్ళు చెరిపేసి ఉంటే కనుక వాళ్ళు కూడా లిమిటెడ్గానే దొరుకుతుంది. ఎవిడెన్సెస్ అన్నీ కూడా వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారనుకోండి, అప్పుడు సిబిఐ దగ్గర మాత్రం ఏమి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇప్పుడు ఉన్నదే ఉంటుంది, వీళ్ళు ప్రొవైడ్ చేసి ఇప్పుడు ఏదైతే ఫిజికల్గా ఉందో దొరుకుతుంది. కానీ ఊహాగానాలు మనం ఇప్పుడు బయట ఏంటి అని అంటే ముఖ్యంగా
ఆమెకు చాలా క్లోజ్గా ఉన్న డాక్టర్స్ కానీ ఆమెతో పనిచేసే వైద్యులు కానీ లేకపోతే వ్యక్తులు కానీ తల్లిదండ్రులు కానీ ఈరోజు మొబైల్ ఫోన్స్ వచ్చాయి. మనకి ఇమ్మీడియట్గా మనకి ఇన్ఫర్మేషన్ ఎవరెవరితో మాట్లాడింది ఏంటి అనేది కూడా ఉండుంటుంది. మనం ఒకటి ఫిజికల్గా చూస్తున్నాం, దానికి ముందు 2-3 రోజుల ముందుగా కానీ ఆవిడ సెల్ ఫోన్ డేటా కానీ దాని నుంచి కూడా చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సార్, హత్యాచారం చేయబడి హత్య జరిగినటువంటి ఒక మహిళ గురించి మనం ఇలా మాట్లాడుకోవడం కొంచెం బాధగానే ఉంది, కానీ అంటే ఈ జూనియర్ డాక్టర్ గురించి రకరకాల వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఆవిడ డ్రగ్ మాఫియాలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అందుకే ఆ మాఫియానే ఈవిడ మీద అత్యాచారం చేయించి హత్య చేయించారు అనేటువంటి వార్తలు కొన్ని వస్తూ ఉంటే, లేదు లేదు అక్కడ మానవ అవయవాలు అక్రమంగా రవాణా చేయబడేయి హాస్పిటల్ నుంచి, దాంట్లో ఈ జూనియర్ డాక్టర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అందుకే ఆవిడ్ని ఒక ముఠా హత్య చేయించారు అనేటువంటి వార్తలు కూడా ఇప్పుడు జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఏంటి సార్ అసలు, అంటే హత్యాచారం కాబడి హత్యగా ఉంచబడినటువంటి ఒక మహిళ గురించి ఇటువంటి వార్తలు రావడం ఎలా చూడాలి? ఇప్పుడు దీంట్లో 2 రకాలండి, వ్యాపార ప్రయోజనాలు కానీ రాజకీయ ప్రయోజనాలు కానీ ఉన్నప్పుడు హైలైట్ అవుతాయండి. అదే కనుక ఒక లోకల్ ఇన్సిడెంట్గా ఉన్నప్పుడు మాత్రం ఉండదు. ఇప్పుడు ఒక హాస్పిటల్ అని అంటే కంపల్సరీగా అక్కడ ఇంటర్నల్ సెక్యూరిటీ ఉంటుంది, హాస్పిటల్ లోపల కెమెరాస్ ఉంటాయి, లేకపోతే అది ఏదన్నా జరుగుతున్నా ఇమ్మీడియట్గా ఎంతోమంది అక్కడ ఉంటే ఏదన్నా ఒకటి వైలెంట్ యాక్టివిటీ జరుగుతుంటే కనుక వెంటనే అక్కడ ఏదో ఒకటి తెలియాలి. అంటే అది హాస్పిటల్ చిన్న హాస్పిటల్ కాదు కదా, అవును చాలా పెద్ద హాస్పిటల్ కదా. అటువంటి హాస్పిటల్లో జరగటం అనేది మెయిన్ ప్రాబ్లం అది. అదే బయట ఎక్కడైనా జరిగింటే వెనుక వేరు. మీరు చెప్పిన కోణం ఇంకోటి ఏదైతే ఉన్నారో, మానవ అవయవాల అక్రమ రవాణా అన్నారు. ఎవరికైనా కూడా మానవ అవయవాల అక్రమ రవాణా ఎప్పుడు జరుగుతుందంటే అండి, బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ది గంటన్నర నుంచి 2 గంటల లోపల తీసుకొని వాటిని మళ్ళీ గంటన్నర నుంచి 2 గంటల లోపల హాస్పిటల్కు తరలించి రిసిపియంట్కి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇవాళ తీసుకుంటే రేపో ఎల్లుండో మనము ఆ ఆర్గాన్స్ని కిడ్నీ కానీ లంగ్ కానీ మనము రీప్లేస్ చేయటం అనేది ఉండదు, ట్రాన్స్ప్లాంట్ చేయటం అనేది ఉండదు. గుండె మార్పిడి చేసేటప్పుడు కూడా మనం చూసుకున్నట్లయితే ఒక ప్రొసీజర్ ఉంటుంది, దాని ప్రకారంగా చాలా త్వరగా ఆ గుండెని చేరే చూసారు, మీరు చూసే ఉంటారు వాళ్ళకి గ్రీన్ కారిడార్ అని ఇటువంటి అన్ని పెడతారు ట్రాన్స్పోర్ట్ చేయటానికి అని. అంటే అటువంటి మానవ అవయవాల అక్రమ రవాణా జరుగుతుంటే కనుక రెగ్యులర్గా అవతల వాళ్ళకు కూడా ఎక్కడి నుంచి వస్తుందో అవయవాలు తెలుస్తూ ఉంటాయి, ఆ రిసిపియంట్ కూడా తెలియాలి, వాళ్ళు కూడా కన్సెంట్ ఇవ్వాలి. నేను అనుకోవటం ఆ కోణం నాకు ఇంతవరకు కూడా ఇప్పుడు నేను ఇప్పుడే నిర్ధారించి చెప్పలేము మనం. ఎందుకని అంటే మానవ శరీరంలో ఉన్నటువంటి ఏ అవయవం అయినా సరే ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత గంటన్నరలోపే ఆ అవయవ మార్పిడి అనేది జరిగిపోవాల్సిందేనా, అంటే లేకపోతే తర్వాత పనికిరావా? అంటే ఏమవుతాయి, చనిపోయిన తర్వాత వాటిని ఫ్రీజ్ చేసి 2 రోజులకో 3 రోజులకో అనుకుంటే కనుక ఈ గ్రీన్ కారిడార్లు ఎందుకు పెడతారు? ఎగ్జాక్ట్లీ. రెండోది వెంటనే అక్కడ రెసిపియంట్ పేషెంట్ కూడా అన్ని ఫిట్ అయ్యి రెడీగా ఉండాలి కదా హాస్పిటల్లో. ఒక 4-5 గంటలు 6 గంటలు ఆపరేషన్ చేయించుకోవాలంటే ఆ పేషెంట్ కూడా నేను చేయించుకోవడానికి రెడీ అని ప్రిపేర్ అయ్యి హాస్పిటల్ దగ్గరలో రావాలి కదా. ఈ మానవ అవయవాల అక్రమ రవాణా అనేది కంటే ఎందుకనంటే వాలంటరీగా ఎన్నో జరుగుతున్నప్పుడు, అంటే ఇప్పుడు ఒక బ్రెయిన్ డెడ్ పేషెంట్స్, యాక్సిడెంట్ పేషెంట్స్ చాలామంది చనిపోతున్నవి, జీవన్ దానిలో రిజిస్టర్ చేసినా చేయకున్నా మనం అటువంటి వాళ్ళకి కన్సల్ట్ తీసుకొని ట్రాన్స్ప్లాంట్ చేయడానికి అవకాశం ఉన్నప్పుడు ఈ అవయవాల అక్రమ రవాణా అనేది రిమోట్ పాసిబిలిటీ అని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే రిసిపియంట్స్ చాలామంది ఉంటారు ఇటువంటి జరుగుతుంటే కనుక. వ్యవస్థాపరంగా ఏదో శ్రీలంకలో జరిగిందో ఎక్కడో ఏదో కంట్రీలో జరిగిందంటే వేరు. ఇప్పుడు భారతదేశంలో ఉన్న రూల్స్ ప్రకారము జీవందాన్లో రిజిస్టర్ అన్నా చేసుకొని ఉండాలి, లేకపోతే రిలేటెడ్ పీపుల్ మాత్రమే ఇవ్వాలి. అంతేగాని ఒక మనిషిని చంపేసి అతని అవయాలు తీసుకోవటం చట్టపరంగా లేదు. అది మనం దాన్ని ఇప్పుడు అక్రమ రవాణా అని అంటే ఏంటి, చంపేసి లేకపోతే వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి 2 కిడ్నీస్ ఉంటే ఒకటి ఏదో ఒక ఆపరేషన్లో తీసేసి చేసినప్పుడు అది అక్రమ అవుతుంది. అంటే బయట వాళ్ళ తీసుకోవటానికి ఇప్పుడు అవకాశం లేదు కదా, దానికి కమిటీస్ ఉంటాయి. కాబట్టి మీరన్న 2 యాంగిల్ ఏదైతే ఉందో దాంట్లో వాస్తవం లేదంటే దాంట్లో వాస్తవం రిమోట్ పాసిబిలిటీ అని నాకు అనిపిస్తుంది. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి మత్తు మందులు అనేది ఈజీగా అవైలబుల్ ఉంటాయండి. పెంటడిన్ కానీ లేకపోతే ఇటువంటివి ఏవైతే అనస్థీషియాకి ఇచ్చే మెడిసిన్స్ ఉంటాయో, కెటమిన్ కానీ ఇటువంటివి. కానీ
వాటిల్లో ఎంత వ్యాపారం ఉంటుందా లేదా మనకైతే తెలియదు కానీ, కానీ దాంట్లో ఇంటాక్సికేట్ అయిన వాళ్ళు ఉంటే గనక అది దొరకకపోతే వాళ్ళు వైలెంట్గా బిహేవ్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు తాగి వచ్చిన వాడికైతే గనక మనకు స్మెల్ తెలుస్తుంది, ఊగుతూ ఉంటాడు. అదే డ్రగ్ తీసుకున్న వాడిని మనం ఎలా కనిపెడతాము? అవును. కాబట్టి దీంట్లో నేను అనుకోవటం, ఏదైనా సరే ఇంకా కొంత టైం సమయంలో మనకి అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి. అప్పటి వరకు కూడా మనం ఏం చేయొచ్చు అని అంటే, ఏ ఆడపిల్లైనా, ఏ డాక్టరే కావచ్చు, ఈవెన్ బయట అర్ధరాత్రి స్వతంత్రం వచ్చింది మనకి అనుకున్నప్పుడు, అర్ధరాత్రి ఆడవాళ్ళు కూడా బహిరంగంగా నిర్భయంగా తిరిగినప్పుడే మనకు స్వాతంత్రం వచ్చినట్టు అని గాంధీ గారు అన్నారు. మరి వాళ్ళ డే అండ్ నైట్ మనకి అందరూ పనిచేసుకుంటున్నారు. కాబట్టి ఆడవాళ్ళు కూడా వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవటానికి, ఒకళ్ళిద్దరు అయితే కనుక ప్రొటెక్ట్ చేసుకో, 10 మంది వచ్చినప్పుడు ప్రొటెక్ట్ చేసుకోవటం కష్టం. కానీ వాళ్ళ దగ్గర ఉన్న మొబైల్ టెక్నాలజీ కానీ, వాళ్ళ దగ్గర ఉన్న ఏదో ఒక కన్వే చేసినట్టు మెసేజ్ ఇమ్మీడియట్గా ఎవరో ఒకళ్ళ సహాయానికి అయితే వస్తారండి తల్లిదండ్రులు కానీ. నేను ప్రమాదంలో ఉన్నాను వెంటనే అని ఒకవేళ మెసేజ్ పెట్టినా వాళ్ళ ఫ్రెండ్స్, చాలామంది పేరెంట్స్ తెలిసే ఉంటారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీస్ శాఖలో పనిచేస్తున్నటువంటి అధికారులు కూడా వీటి మీద అవగాహన కల్పిస్తూ కొన్ని యాప్లను కూడా తీసుకొచ్చారు. మన మన తెలంగాణలో ఉంది మీకు, షీ టీమ్స్ వాళ్ళు యాప్ తయారు చేశారు. 5 నిమిషాల లోపటే మీరు ఇప్పుడు హైటెక్ సిటీ ఏరియాలో 24 అవర్స్ సర్వేలెన్స్ ఉంటుంది, కెమెరాస్ వచ్చాయి, మీకు వెంటనే 5 నిమిషాల లోపల 10 నిమిషాల లోపల పోలీస్ మొబైల్ వ్యాన్ తిరుగుతూ ఉన్నాయి. అలానే బయట కూడా మీరు చూసినట్లయితే మొబైల్ టెక్నాలజీ, నేను ప్రమాదంలో ఉన్నాను అని ఒక జనరల్ మెసేజ్ పెట్టేసిన, లొకేషన్ పెట్టినా కూడా ఎవరో ఒకళ్ళు రియాక్ట్ అవుతున్నారండి. ఫేస్బుక్లో నేను ప్రమాదంలో ఉన్నా, వాట్సాప్లో ప్రమాదంలో ఉన్నాయని చెప్పిన స్టేటస్ వెంటనే వాళ్ళ లొకేషన్ ట్రాక్ చేసే అంత వ్యవస్థలు వచ్చాయి. రెండవది ఏంటనంటే, దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, పిరికితనం పనికిరాదు. మనం ఏదైనా ఒక పని చేయాల్సింది అనుకున్నప్పుడు ప్రతి జర్నలిస్ట్ కూడా విజిల్ బ్లోవర్ అని అడిగితే, ఎందుకనంటే వాళ్ళు రోజు న్యూస్ చదివేవారు కావచ్చు, న్యూస్ సేకరించే వాళ్ళు కావచ్చు, న్యూస్ ఎడిట్ చేసేవాళ్ళు కావచ్చు, ఛానల్స్ కావచ్చు, వీళ్ళతో పోల్చుకున్నట్లయితే మీడియా వాళ్ళకి చాలా ప్రమాదాలు ఉన్నాయి. మరి వాళ్ళల్లో చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు, యంగ్స్టర్స్ ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి. మరి వాళ్ళు ప్రతిరోజు కూడా చాలా లౌకికంగా వాళ్ళు తప్పించుకుంటూ న్యూస్ని ఏ విధంగా ప్రజెంట్ చేయాలో ఆ విధంగా ప్రజెంట్ చేస్తున్నారు. మనం మహాభారతంలో చూసుకున్నట్లయితే, అంతకుముందు చూసుకున్నట్లయితే కనుక, పురాణాల్లో చూసుకుంటే నారదుడు ఏ విధంగా లౌకికంగా వెళ్ళేవాడో చూసాం. ఏది ఇన్ఫర్మేషన్ని అంటే, జాతిహితం కోసం, ధర్మం కోసం మనం చేస్తున్నప్పుడు లౌక్యం కూడా చాలా అవసరం. ఎగ్జాక్ట్లీ, సమాజ హితం కోరుకునే మనం ఏదైనా కార్యక్రమం తలపెట్టేటప్పుడు ఖచ్చితంగా మనలో అయితే లౌక్యం ఉండాల్సింది. లౌక్యం లేకపోతే ఏమవుతుంది, డైరెక్ట్గా మనం పోయి ముందుకెళ్ళి కొట్టుకున్నాం అనుకోండి, మూతిపళ్ళు రాలుతాయో, మొహం పగులుతుందో అంటారు చూసారా. అలానే మనం కొన్ని ప్రొటెక్షన్ తీసుకోవాలి. డాక్టర్ చంద్రకాంత్ గారు, అంటే ఇప్పుడు జూనియర్ డాక్టర్ మీద జరిగినటువంటి ఈ హత్యాచారం, హత్య ఘటన వెనుక కొన్ని కుట్ర కోణాలు దాగి ఉన్నాయి అంటూ కూడా ఆ జూనియర్ డాక్టర్తో పాటుగా పనిచేసినటువంటి కొంతమంది వైద్య సిబ్బంది అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏంటి అంటే, ఈవిడ డ్రగ్ సంబంధించినటువంటి వ్యవహారాన్ని బయటపెడుతుంది అని భయపడే ఈవిడ మీద అత్యాచారం చేసి ఈవిడ్ని హత్య చేశారా, లేదంటే అసలు ఆ డ్రగ్ మాఫియాలో ఈవిడేమైనా ఇన్వాల్వ్ అయ్యి ఉందా? అంటే రకరకాల కథనాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న నేపథ్యంలో వాటి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత అయితే మన మీద ఉంది. ఇప్పుడు మనం అందరం కూడా దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, సంఘ వ్యతిరేక కార్యక్రమాలు ఏవి ఎప్పుడు జరిగినా కూడా, ఎక్కడ జరిగినా కూడా, ఏదో ఒక రోజున అది సమాజం హర్షించదండి. అందుకోసం మనం ఏంటి, ఒకవేళ ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా పక్కన పెడితే, మనం ముఖ్యంగా జరిగిన పద్ధతి చూసినట్లయితే ఆమె ఆత్మకి శాంతి కలిగేలాగా ఇప్పుడు మనం అందరం కూడా ఇప్పుడు ప్రే చేయాలి. ఎందుకనంటే ఆవిడ క్రిమినల్ యాక్టివిటీలో ఉంటే గనక ఇంత సింపతి రాదు. అవును. రెండోది, ఆవిడకే కనుక పనిచేసే వాళ్ళు కానీ, ఆవిడ వల్ల బెనిఫిట్ అయిన వాళ్ళు కానీ, కుటుంబం కానీ, వాళ్ళందరూ కూడా డిజర్వ్ కూడా చేస్తారు, మాకు సంబంధం లేదు. అంటే ఆవిడతో పాటు పనిచేసినటువంటి కొంతమంది వైద్య సిబ్బంది మాత్రం ఇది టార్గెట్ కిల్లింగ్ అంటూ అనుమానం వ్యక్తం చేస్తూ బలంగా చెప్తూ ఉన్నారు. అసలు అంటే ఆవిడని టార్గెట్ చేసి చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? అంటే ఆవిడ ఏదైనా చూసిందా ఆ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి ఘటనలు ఏదైనా చూసిందా, వాటిని బయట పెడుతుంది అని వారు భయపడే ఇలా హత్య చేయించారా అంటే ఏం చెప్తారు? ఇది 100% దీని వెనకమాల ఏదో ఒక నిగూఢమైన
శక్తి ఉందండి. ఆ శక్తి ఏంటి బయటికి రావాలి అని అంటే మనం వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు మనం ఎంతసేపటికి కూడా ఇన్స్టెంట్ జస్టిస్, ఇన్స్టెంట్ ఇన్వెస్టిగేషను, ఇన్స్టెంట్ ఇన్ఫర్మేషన్ తోటి వెళ్తున్నాం. అంటే ఇప్పుడు మన అందరికీ కూడా ఏంటి లక్కీగా ఇది మీడియా, సోషల్ మీడియా కానీ డిజిటల్ మీడియా కానీ ఇంత లేనట్లయితే, ప్రింట్ మీడియా ఒక్కటే ఉన్నప్పుడైతే రేపొద్దున వరకు వచ్చేసరికి దీనికి అసలు ఎంత విలువ ఉంటుంది అని ఆలోచించి మాత్రమే ప్రింట్ చేస్తారు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసరికి మనం ఒకప్పుడు అనుకునేవాళ్ళం అమెరికాలో జరిగి అమెరికా వాళ్ళకి మనకు దగ్గర జరిగి వెంటనే తెలిసిపోతున్నాయి అంట అని. ఇప్పుడు అక్కడ జరిగింది ఇప్పుడు ప్రపంచం అంతా క్షణాల్లో తెలిసి. మరి దీన్ని హ్యూమన్ రైట్స్ కింద చూసినట్లయితే కనుక జాతీయ మహిళా కమిషన్ గుండా ఉంది, ఒక ఆడపిల్లకు జరిగిన, ఒక లేడీకి జరిగిన ఇది కాబట్టి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు. సుప్రీంకోర్టు ఇప్పుడు సుమేటోగా టేకప్ చేసింది. అన్ని వ్యవస్థలు కూడా కోర్టుకు అబద్ధం చెప్పడానికి ఆస్కారం ఉండదు. మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఇంతవరకే ఉందని చెప్పగలుగుతారు, కానీ వక్రీకరించి చెప్పినట్లయితే కనుక కోర్టులో పంట డిఫెన్స్ లాయర్స్ కానీ ఎవరైతే మన వకాలత్ తీసుకున్నారు దీని తరఫున, వాళ్ళందరూ వాలంటరీగా ఫైట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ వాస్తవాలను బయటకు తీసుకొస్తారు. మనం న్యాయం జరగాలి అని కోరుకుందామండి. అందరం కూడా చేయాల్సింది ఏంటి అని అంటే అప్పటి వరకు కూడా దీని నుంచి నేర్చుకోవలసిన ఒక మంచి గుణపాఠం ఏంటి అని అంటే ఆడపిల్లలు చదువుతో పాటు లౌక్యాన్ని, మార్షల్ ఆర్ట్స్ని కూడా నేర్చుకున్నట్లయితే వాళ్ళని వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవటానికి చాలా సింపుల్ టెక్నిక్స్ చాలండి. ఇవాళ రేపు మీకు తెలిసే ఉంటుంది ఆడపిల్లలు ఒక మనిషి అటెన్షన్ డైవర్ట్ చేస్తే చాలు రేప్ టైంలో. అటువంటివి చేయటానికి చాలా మార్గాలు ఉన్నాయి, కన్సెంటెడ్ కాదు కదా ఇవి. వాళ్ళు ఎప్పుడైతే ఆ విధమైన ప్రొటెక్షన్ మెకానిజమ్స్, కాంఫూ కరాటే లాంటివి నేర్చుకునే అవసరం లేదు, ఆ వైలెంట్ యాక్టివిటీ నుంచి వాళ్ళు బయటపడాలి అంటే లౌక్యం కావాలి, సెల్ఫ్ ఆత్మరక్షణ కోసం కొన్ని టెక్నిక్స్ నేర్చుకోవాలి. రేపు సమాజంలో కానీ పెళ్లి చేసుకున్న బయటికి వెళ్ళినా కానీ వీళ్ళందరూ కూడా చాలా వరకు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, రాత్రి పగలు ఉద్యోగాలు చేస్తున్నారండి ఆడపిల్లలు. రేపొద్దున వాళ్ళ పిల్లల కోసం వాళ్ళు ఒక మంచి ప్రొటెక్షన్ మెకానిజం అనేది ఏ విధంగా ధర్మం అనుకుంటామో, ధర్మంతో పాటు తల్లి మీరు చూసినట్లయితే కోడి పిల్లల్ని కాపాడుకోవటానికి గద్దల నుంచి ఏ విధంగా ఫైట్ చేస్తుంది. చంద్రకాంత్ గారు, ఇంకొకటి కూడా మనం మాట్లాడుకోవాలి ఇక్కడ. చనిపోయినటువంటి ఈ జూనియర్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో వారు నిర్విరామంగా 36 గంటల పాటు పనిచేశారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వారు చనిపోయిన వార్త ఆ హాస్పిటల్ యాజమాన్యం వారి కుటుంబ సభ్యులకు తెలియజేస్తూ మీ పాప ఆత్మహత్య చేసుకుంది అనేటువంటి సమాచారం అందించారు అంటూ వారి తల్లి చెప్తూ ఉన్నారు. ఏంటి అసలు ఎందుకు జరిగింది? ఇలా వచ్చిన ప్రాబ్లం అంతా ఇక్కడేనండి. వక్రీకరించడం వల్లనే ఈ ప్రాబ్లం వచ్చింది. ఆమె చనిపోయినది అని తెలిసినప్పుడు, ఇటువంటి జరిగినప్పుడు పోలీసులకు వాళ్లే కనుక ఇన్ఫార్మ్ చేసి ఇది ఇట్లా జరిగింది అని చెప్పినట్లయితే కనుక ఇంత సెన్సేషనల్ అయ్యి ఉండేది కాదేమో. 36 గంటలు పనిచేయటం అనేది మెడికల్ ప్రొఫెషన్లో కొంతమందిని 24 గంటల నుంచి 36 గంటల వరకు కూడా నిర్విరామంగా పనిచేయటం మెడికల్ ప్రొఫెషన్లో ఉంటుంది. రోజు చేయరు కానీ నెలకు ఒకసారి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క శారీరకంగా తట్టుకొని నిలబడటం కోసం ట్రైనింగ్లోనే ఒక భాగంగా ఉంటుంది 36 గంటలు. ఓకే, ఎందుకనంటే వాళ్ళు అదే విధంగా ఇప్పుడు మన ఏ విధంగా ఆహారాన్ని, నిద్రని జయించినప్పుడే ఒక సైనికుడు మన భారతదేశం బోర్డర్స్లో పనిచేయగలుగుతాడు. అలానే ఆడు పరిస్థితుల్లో కూడా తట్టుకోవటానికి, శరీరాన్ని దిట్టం చేసుకోవటానికి, గట్టిగా చేసుకోవటానికి కొన్ని శారీరకంగా కఠోరంగా వాళ్ళకి ఇది ఉంటుంది, వాళ్ళకి ఒక పరీక్ష కాలం అనమాట అది. కానీ ఇక్కడికి వచ్చేసి వైద్యుల దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే 24 గంటలు మనము పనిచేస్తున్నప్పుడు మన మధ్యలో రెస్ట్ తీసుకోవటానికి టైం ఉంటుంది. 36 గంటలు పనిచేసేసరికి శారీరకంగా అలసిపోయి, మానసికంగా అలసిపోయి, ఆమె డిఫెండ్ చేసుకోలేని పరిస్థితి ఏమన్నా వచ్చిందా కూడా మనకు తెలియదు. కానీ ఇటువంటి జరిగిందని తెలిసి హాస్పిటల్ యొక్క యజమాన్యం దాన్ని కప్పిపుచ్చడానికి వాళ్ళ తల్లిదండ్రులకి ఈ విధంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే గనక వాళ్ళు ముందు ఎవరు క్షమించినా కూడా చట్టం క్షమించదు, దేవుడు క్షమించడండి. ఎందుకంటే మన దగ్గర ఎవరైనా తప్పు జరిగితే మనమే దాన్ని సరిదిద్దుకోవాలి. బయట వాళ్ళు సరిదిద్దే లోపల మన దాని మీద కొన్ని చర్యలు తీసుకున్నట్లయితే కనుక సమాజంలో ఇంత హైలైట్ కాదు. అతను ఎవరైతే, అతని పేరు మనం చెప్పటం ఇప్పుడు కరెక్టో కాదో తెలియదు, కానీ అతను ఒక ఎమ్మెల్యే గారికి చాలా క్లోజ్ అను, ఎమ్మెల్సీ గారికి క్లోజ్ అను, హాస్పిటల్ యజమాన్యానికి దగ్గరను, దాన్ని డిఫెండ్ చేయడానికి. ఇప్పుడు ఏముందండి,
కోర్టుకి వెళ్ళిన తర్వాత వాస్తవాలకు తగ్గట్టుగానే దానికి చట్టం తీర్పిస్తుంది. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నదని వీళ్ళు చెప్పటం అది కాదు హత్యే అని చెప్పి ఇప్పుడు ప్రూవ్ అవటంతో ఈ సమస్య అంతా వచ్చింది. మనం మీ ఇందాక కరెక్ట్గా చెప్పారు ఎంత సెన్సేషన్ అయ్యింది, దీని వెనక మాల ఇన్ని రకాల గూడుపుటాని ఉంటుందా అన్నప్పుడు మనం దాంట్లో నివృత్తి చేసుకోవటం చాలా ముఖ్యం. మనమే కాదు ప్రేక్షకులందరూ కూడా ఇటువంటి విషయంలో నుంచి తెలుసుకోవాలి. ఎందుకనంటే ఒకటి డ్రగ్స్ ఈరోజు భారతదేశాన్ని నిర్వీర్యపరచడానికి విదేశీ శక్తులు కానీ స్వదేశంలో కానీ డ్రగ్స్ విచ్చలవిడిగా అందుబాటులోకి వచ్చేలాగా చేస్తున్నారు. దాన్ని మనం మన యువత మన సంస్కృతి మన కుటుంబ వ్యవస్థ మన ఆచార వ్యవహారాలు డైవర్సిటీ భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం కింద మనం మారబోతున్న టైంలో ఇటువంటి మంచిది కాదు. కాబట్టి రాజకీయాలకు అతీతంగా మనం దీన్ని డిస్కస్ చేయాలి. కోల్కతాలో ఈ జూనియర్ డాక్టర్ మీద జరిగినటువంటి హత్యాచార ఘటనలో అనుమానితుడిగా ఉన్నటువంటి సంజయ్ రాయ్కి ఈరోజు సైకలాజికల్ బిహేవియర్ టెస్ట్ అనేది నిర్వహించడం జరిగింది. ఏంటి సార్ ఆ టెస్ట్లో ఏంటి అంటే అతను చేసింది ఏదైనా తెలిసేటువంటి అవకాశం ఉంటుందా, ఆ టెస్ట్ వల్ల ఉపయోగం ఏంటి? దాంట్లో రెండు రకాలు ఉంటాయండి సార్. ఒకటి ఒక మనిషి యొక్క బిహేవియరు తెలుసుకోవటానికి సైకోమెట్రిక్ అనాలిసిస్ అని ఒకటి ఉంటుంది, కొన్ని క్వశ్చన్స్ అడిగి చేసేది. రెండోది అది బిహేవియర్ టెస్ట్. ఇంకోటి ఏంటంటే నార్కోటిక్ టెస్ట్ అంటారు. నార్కోటిక్ టెస్ట్ అంటే మీరు వినే ఉంటారు, వాళ్ళని ఒక ఎనస్థీషియాకి తీసుకెళ్ళి అతను ఉద్దేశపూర్వకంగా అబద్ధాలు చెబుతుంటే నిజాలు చెప్పకపోతే నిజం చెప్పించుకోవటం కోసం చేసేది నార్కోటిక్ అనాలిసిస్ అంటారు. మీరు సైకోమెట్రిక్ అనాలిసిస్ గురించి చెప్తున్నారు, సైకలాజికల్ బిహేవియర్ అని. అతని యొక్క విపరీతమైన మనస్తత్వం ఉంటే కనుక దాంట్లో తెలిసిపోతుంది. అంటే అతను ఏ పరిస్థితుల్లో ఇటువంటిది చేశాడు, అతను డ్రగ్స్ తీసుకుంటున్నాడా లేకపోతే ఇంటాక్సికేషన్ లో ఉన్నాడా లేకపోతే అతని యొక్క అసలు ఒరిజినల్ బిహేవియర్ ఇటువంటిది అని తెలియటం కోసం అతన్ని ఎవరైనా ప్రేరేపించారా అంటే అవన్నీ కూడా ఆ క్వశ్చన్స్ లో కొంతవరకు తెలుస్తుంది. కానీ నిజాలు రావడానికి చేసేది నార్కోటిక్ అనాలిసిస్ అంటారు. ఓకే, ఇప్పుడు సంజయ్ రాయ్ మీద ఈ సైకలాజికల్ బిహేవియర్ అనాలిసిస్ టెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కనుక వారికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి ఆధారాలు ఈ టెస్ట్లో లభించకపోతే తర్వాత నార్కోటిక్ అనాలిసిస్ అనేది చేస్తారండి. ఓకే, నార్కోటిక్ అనాలిసిస్ అంటే మత్తుమందుని అతన్ని ఒక లెవెల్ వరకు తీసుకెళ్ళి అతను తెలియకుండా నిజాలు చెప్తాడు, క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే. ఇది చాలా ఇది ఒక రకమైన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇన్వెస్టిగేషన్స్ కానీ వాడే ఒక పద్ధతి ఇది. అది అనస్థెటిస్ట్ ఉండాలి కంపల్సరీగా. ఓకే, అది చట్టపరంగా పర్మిషన్ తీసుకొని మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఏ సందర్భాల్లో చట్టం ఆ టెస్ట్కి పర్మిషన్ ఇస్తుంది? ఇప్పుడు మీరు చూసినట్లయితే కొన్ని టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరుగుతాయి. టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో వాళ్ళు నిజంగా ప్రేరేపితమయ్యారా వాడుకోబడ్డారా, అంటే టెర్రరిస్ట్గా ఎందుకు వచ్చారు, దీని వెనక మాలు ఎవరున్న వాస్తవాలన్నీ కూడా తెలుసుకోవటానికి ఇటువంటి వాడతారు. లేనట్లయితే కొన్ని ఇప్పుడు మీరు చూశారు, ఇప్పుడు బయాలజికల్ వెపన్స్ అంటున్నాం అంటే మనం చైనాలో జరిగింది అంటున్నాం. ఆ డాక్టర్ కనుక మనం చనిపోకపోయి ఉండుంటే ఆవిడ మీద నార్కోటిక్ అనాలిసిస్ చేసి ఉంటే అసలు దాని మీద మొత్తం బయటకు వచ్చేసే ఆమెను కూడా చంపేశారు కదా. మీరు చూసే ఉంటారు ఎవరైతే ఆమె విజిల్ బ్లోవరే చైనాలో, ఎవరైతే ఒక లేడీ ఆ ల్యాబ్లో పనిచేస్తూ దాన్ని తీసుకొని వెళ్తుందన్నారు ఆవిడ కూడా చనిపోయింది. ఈ విధంగా మనం ఏంటారంటే ఇప్పుడు ప్రపంచం అభివృద్ధి చెందుతుందా తిరోగమనంలోకి వెళ్తుందా అనుకున్నప్పుడు ఇటువంటి చూసినప్పుడేమో మనకి అందరం కూడా చాలా బాధపడాల్సి వస్తుంది. మనం అందరం ఒకళ్ళనొకళ్ళని ఎవరు కూడా ఆకలితో చనిపోకుండా చూసుకోగలిగాం కోవిడ్ టైంలో. కానీ ఆ టైంలో చాలామంది ఎక్స్ప్లాయిట్ చేసి లాభపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ మనం అటువంటి అన్ని చూస్తున్నాం. ఇది బయలాజికల్ వెపన్ ఒక 2 ml వైలు ప్రపంచాన్ని, డ్రగ్స్ అంటే ఇంకా వేరు, అది మన గాలి పీల్చి మనిషిని అసలు చూడకుండా కూడా బౌండరీస్ అన్నీ కూడా మనం క్లోజ్ చేసుకున్నాం. అంతకంటే పెద్ద అయితే కాదు. మరి అటువంటి ఏమన్నా హాస్పిటల్స్లో టెస్టులు జరుగుతున్నాయో కూడా మనకు తెలియదు. ఎందుకనంటే ఇప్పుడు మెడికల్గా వచ్చేసరికి చాలా చోట్ల హాస్పిటల్స్లో ఒక రకమైన అభద్రతా భావం కూడా ఉందండి. హాస్పిటల్లో అడ్మిట్ కావాలంటే తెలిసిన వాళ్ళు ఉండాలి, అవగాహన ఉండాలి, ఎవరో ఒకళ్ళు చెప్తే కరెక్ట్గా వైద్యం దొరుకుద్ది అని. ఆ అపనమ్మకాన్ని పోగొట్టడానికి వైద్యపరంగా డాక్టర్స్కి మేము చేసే పరిస్థితులు మాకు ఫ్రీడమ్ టు వర్క్, ఫ్రీడమ్ టు డెలివర్ గుడ్ థింగ్స్, పేషెంట్కి మేము
మా యొక్క ట్రైనింగ్ తోటి నేను డాక్టర్గా చెప్తున్నాను సార్, 100% మాకు ఫ్రీడమ్ ఉన్నప్పుడు ఏ డాక్టర్ కూడా పేషెంట్ చంపడానికి ప్రయత్నం చేయడు. ఎప్పుడైతే మాకు వెనకమాల ఏదన్నా కంపల్షన్ ఉంటే తప్పితే, అంటే ఇన్సూరెన్స్ ఉంటేనే హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోండి అంటారు అనుకోండి, రీయింబర్స్మెంట్ ఉంటేదే చేసుకోండి అంటారు అనుకోండి, అప్పుడు డాక్టర్ ఏం చేయగలుగుతాడు? వెంటనే సర్వీస్ చేయలేడు కదా. అవును. అలా కాకుండా వచ్చిన వెంటనే పేషెంట్కి మీరు వైద్యం మొదలెట్టండి అనే ఒక వ్యవస్థ ఉందనుకోండి సార్, ఏ డాక్టర్ కూడా పేషెంట్ చనిపోవటానికి అంగీకరించడు, తన ప్రయత్నం సిన్సియర్గా చేస్తాడు. అప్పుడు నమ్మకంతో వైద్యం మొదలవుతుంది. అవును. అలానే పనిచేసే వాతావరణం కూడా మనకు నమ్మకం కలిగించాలి. ఆడవారు కానీ మగవారు కానీ వ్యవస్థల్లో పనిచేసేటప్పుడు ఆ ధైర్యాన్ని ఉండాలి. ఇప్పుడు జర్నలిస్టులే అనుకున్నాము, జర్నలిస్టులకి ఫ్రీడమ్ టు గో అండ్ ఇన్వెస్టిగేషన్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ న్యూస్ సోర్స్ కానీ తెలుసుకోవటానికి వెళ్ళేటప్పుడు ఎంతగా తెగించి వెళ్తారు వాళ్ళు? వాళ్ళకి ప్రభుత్వం సైడ్ నుంచి కనుక ప్రొటెక్షన్ లేదనుకోండి, ప్రభుత్వానికి వాళ్లే కళ్ళు చెవులు. అలానే ఇప్పుడు మీడియా ఉండబట్టే, సోషల్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, డిజిటల్ మీడియా కావచ్చు, వ్యవస్థల్ని కరెక్ట్ చేసుకోవటానికి ఇటువంటివి ఉపయోగపడాలి, కానీ భయానక వాతావరణాన్ని సృష్టించడానికి ఉపయోగపడకూడదు. ఓకే సార్, ఇప్పుడు కోల్కతాలో జూనియర్ డాక్టర్ మీద జరిగినటువంటి హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించి విచారణ చేపడుతూ ఉంది. ప్రభుత్వాలు ఎన్ని కఠినమైనటువంటి చర్యలు చట్టాలు తీసుకొచ్చినప్పటికీ కూడా ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక మూలన హత్యాచార ఘటనలని వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఏంటి సార్ ఈ హత్యాచార ఘటనలు ఇప్పుడు తగ్గాలి అంటే ప్రభుత్వాలు ఎటువంటి కఠినమైనటువంటి చట్టాలను తీసుకురావాల్సినటువంటి ఏం చట్టాలు తక్కువ ఉన్నాయి, కావాల్సిన దానికంటే ఎక్కువ ఉన్నాయి, కానీ ఇంప్లిమెంట్ చేసే వ్యవస్థలే కరెక్ట్గా లేవు. అంటే ఒక చట్టం ప్రకారం ఒక మనిషిని మనం శిక్షించాలి అని అంటే ఇప్పుడున్న చట్టాలకి కొత్త ఏం రన్ అవసరం లేదండి, ఉన్నవి సరిపోతాయి, వాటిని ఇంప్లిమెంట్ చేసే వ్యవస్థల్లో నిబద్ధత ఉండాలి. అంటే మీరు చూసిన ప్రభుత్వాలు మారినప్పుడు ప్రతిసారి ఏం జరుగుతుంది? డాక్టర్ చంద్రకాంత్ గారు, మీరు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కనుక చూసినట్లయితే ఈ కోల్కతాలో జరిగినటువంటి హత్యాచార ఘటనను ఉద్దేశించి కొంతమంది కొన్ని పోస్టులు చేస్తూ ఉన్నారు. వివిధ దేశాల్లో అంటే దుబాయ్లో కానీ సౌదీలో కానీ లేదా యుఎస్ఏలో కానీ ఇతర దేశాల్లో మహిళల మీద అత్యాచారాలు చేస్తే ఆ నిందితుడికి వెంటనే శిక్ష పడేలా ఉంటుంది, కానీ భారతదేశంలో మాత్రం ఆ నిందితుడికి శిక్ష పడాలి అంటే కొంత సమయం పడుతుంది, అతన్ని వెంటనే శిక్షించండి అంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్లు అయితే సోషల్ మీడియా వేదికగా వెల్లువెత్తుతూ ఉన్నాయి. వీటి మీద మీ అనాలిసిస్? ఇప్పుడు ఎక్కడైనా కానీ డొమెస్టిక్ వైలెన్స్ ఉంటుంది, లేకపోతే పిల్లల మీద చైల్డ్ అబ్యూస్ ఉంటుంది, అమెరికాలో మీరు చూసే ఉంటారు, సౌదీ అరేబియా లాంటి దేశాల్లో ఏంటంటే కన్నుకు కన్ను చెయ్యికి చెయ్యి ప్రాణానికి ప్రాణం అని ఉంటారు. మరి ఇంకొక మనిషిని టెర్రరిస్ట్ యాక్టివిటీలో చంపటం కూడా నేరమే కదా, మరి అటువంటి వాటి మీద వాళ్ళని కూడా చంపేయాలి కదా. అంటే అత్యాచారం అనేది మేల్ టు మేల్ జరగచ్చు, ఫీమేల్ టు ఫీమేల్ కూడా జరగచ్చు అండి. మనము మేల్ ఫీమేల్గా ఇక్కడ చూడొద్దు దీన్ని. మగవాళ్ళని మగవాళ్ళని రేప్ చేసేది, ఇప్పుడు గేస్ మ్యారేజెస్ వచ్చాయి, లివింగ్ టు దర్ రిలేషన్షిప్స్ వచ్చాయి. మీకు ఇటువంటి చూసినప్పుడు రాబోయే కాలంలో ఇంకా ఎటువంటి చూస్తామో తెలియదు మనము. కానీ ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, భారతదేశం గత 78 సంవత్సరాలుగా మన రాజ్యాంగాన్ని ఇంత మార్చుకొని ఎన్ని చట్టాలను తెచ్చుకున్నామంటే కనుక కొత్తగా చట్టాలను తీసుకొచ్చి శిక్షించాల్సిన అవసరం ఉండదు. ద వే వీఆర్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ అంటాం చూసారా, అంటే తొందరగా మనము ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి కోర్టుకి సమర్పించినట్లయితే శిక్ష ఖరారు కావటం చాలా ఈజీ. మళ్ళీ ఆ తర్వాత కూడా ఆ శిక్ష మీద కూడా మీరు చూసినట్లయితే వాళ్ళకి అప్పీల్ వెళ్ళటానికి ఒక్కొక్క కోర్టు నుంచి ఒక మరణశిక్షను విధించిన దానికి వెంటనే ఇంప్లిమెంట్ చేయడానికి లేదు. వాళ్ళకి ఎన్నో అవకాశాలు ఉంటాయి. భారతదేశంలో ఇన్ని రకాల చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టారు. ఎందుకనంటే ద మోస్ట్ టాలరెంట్ కంట్రీ ఈజ్ ఇండియా, భారతదేశం. మోస్ట్ సెక్యులర్ కూడా ఇండియానే. భారతీయ దేశంలో మాత్రమే ఆడవారిని మనము దేవతల కింద గౌరవించుకుంటాం, మగవారి కంటే కూడా ఆడవారికే ఇక్కడ ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. మనము దేవతల కింద
నదులకు కూడా వాళ్ళ పేర్లే పెట్టుకున్నాము. ఇంట్లో ఆడపిల్లల్ని లక్ష్మీదేవి అనుకుంటాము, సరస్వతీదేవి అనుకుంటాము, పార్వతీదేవి అనుకుంటాము. అంటే హిందూ పాపకాలను చూసినట్లయితే, మీరు ఎక్కడైనా చూసినట్లయితే, భారతదేశంలో ఇన్ని సంవత్సరాలుగా మనం ఇన్ని రకాలుగా భారతదేశంలో ఆడవారికి లభించినంత గౌరవం ప్రపంచంలో ఎక్కడా లభించలేదండి. ఒకప్పుడు సతీ సహగమనాలు కూడా ఉండేవి, వాటి నుంచి కూడా మనం మార్చుకొని బయటకు వచ్చాం. అలానే బాల్య వివాహాలు ఉండేవి, వాటి నుంచి బయటకు వచ్చాం. మనం ఒక్కొక్క దాని నుంచి రిఫార్మ్ చేసుకుంటూ వస్తున్నాం కదా. ప్రపంచానికి భారతదేశం నుంచి ఎటువంటి మెసేజ్ వెళ్ళాలి అని అంటే, భారతదేశం ఇటువంటిని సహించదు. రెండవది, భారతీయ మహిళలు కూడా పిరికి వాళ్ళు కాదు. భారతీయ మహిళలు ఇప్పుడు సునీత విలియం లాంటి వాళ్ళు స్పేస్లోకి వెళ్ళి ధైర్యంగా ఇద్దరు పిల్లల తల్లి ఉండగలుగుతుంది. అంటే వీళ్ళు నారీమణులు, శక్తివంతులు. వీళ్ళు కూడా కుటుంబంలోనే కాదు, బయటకు కూడా వచ్చి పని చేయగలుగుతున్నారు. ఇప్పుడు చూసినట్లయితే దేశవ్యాప్తంగా మహిళలు వైద్య వృత్తిలోకి రావడం చాలా పెరిగింది. వాళ్ళ కుటుంబ బాధ్యతలు నిర్వహించుకుంటూనే ఇవి చేస్తున్నారు అని అంటే, వాళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు అని అంటే కనుక మనం అంతగా నమ్మటానికి ఆస్కారం లేదండి. ఎందుకనంటే వాళ్ళు కనుక ట్రాప్లో పడి, ఉచ్చులో పడి, ఇరుక్కుపోయి బ్లాక్మెయిల్ తోటి ఏదన్నా చేసి ఉండొచ్చేమో, కానీ వ్యవస్థాపరంగా భారతీయ మహిళలందరూ కూడా చాలా సున్నిత స్వభావం ఉన్నవాళ్ళు. టెర్రరిస్ట్ యాక్టివిటీ కానీ, యాంటీ సోషల్ యాక్టివిటీ కానీ ఉండదు. వాళ్ళలో మానవత్వం యొక్క పాలు చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా కుటుంబ వ్యవస్థలో పెరిగిన వాళ్ళు, ఇటువంటి వాటికి దూరంగా ఉంటారు. వాళ్ళు కుటుంబానికి ఆసరంగా ఉండటానికి, వాళ్ళ యొక్క క్యారీర్ని ఇంప్రూవ్ చేసుకుంటూ రేపొద్దున లైఫ్లో సెటిల్ కావాలనుకుంటారు. కానీ ఒక వ్యవస్థాపరంగా, ఒక నేర సామ్రాజ్యంలోకి స్వతహాగా వాళ్ళ యొక్క ఆలోచనలు అటు పోనివ్వండి. మరి ఇక్కడ ఏదైతే జరిగిందో దీన్ని మనం మానవీయ కోణంలో ఆలోచించి, ఆమెకు జరిగిన అన్యాయాన్ని కానీ, అమానవీయమైన పద్ధతిలో ఆవిడని ఈ విధంగా ఒక వ్యవస్థ కనుక ఉపయోగించుకున్నట్లయితే టెర్రర్ క్రియేట్ చేయడానికి, ముక్త కంఠంతో మనం అందరం కూడా దాన్ని నిరసించాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా నిరసనలు వెల్లవెత్తుతూ ఉన్నాయి. ఎంతోమంది వైద్యులు బాధితురాలు తరపున గలవెత్తుతూ ఉన్నారు. ఇప్పుడు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యాలయం ముందు కూడా ఎంతోమంది డాక్టర్లు నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా కొన్ని హాస్పిటల్స్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్లు బాధితురాలకి అండగా వాళ్ళందరూ కూడా, ఇందువల్ల జరిగేది ఏంటి అని అంటే, మీరు చెప్పేది ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి దేశం మాతో అండగా ఉంది అనే ఒక నమ్మకం కలుగుతుంది. ఇది హర్షించదగ్గ విషయం. ఎగ్జాక్ట్. రెండోది, న్యాయ వ్యవస్థ కూడా సుమోటోగా టేకప్ చేసింది అని అంటే, ఎవరో కోర్టులో కేసు వేసి కాదు, సుమోటోగా టేకప్ చేసింది అంటే భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం దీన్ని టేకప్ చేసింది అని అంటే, అది కూడా భారతీయ యొక్క మన వ్యవస్థల మీద మనం నమ్మకం పెంచుకోవాల్సిన అవసరం. బాధితురాలకి, బాధితురాల కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.